చెట్టుపోయింది, మా ఆదాయం అంతా కూడా దాని మీద బతుకమని. ఏంటి అసలు ఎందుకని? కొట్లే కాదండి, ఇల్లు కూడా సర్వనాశనం చేశాడు. రెండు పిల్లర్స్లో మమ్మల్ని ధ్వంసంగా చేయాలనే ఒక మూల నుంచి కాదు, ఒక పక్క నుంచి కాదు, ఏ మూల మొదలైకోకుండా డైరెక్టర్గా వచ్చి మధ్యలో ఇళ్ళు అడ్డం వచ్చినాయని మా ఇళ్ళు కావాలని పడేశారు. ఇప్పటికైనా కక్ష కట్టుకుని చేస్తున్నారు. ఈ ఊర్లో బస్సులు వచ్చి ఈ ఊర్లో తాగటానికి కనీసం ఒక చుట్ట ఓడొస్తే కూడా ఓ స్పీడ్ తీసుకొచ్చుకోవడానికి కూడా లేని ఊర్లో, ఈ ఊర్లో ఏమంత ట్రాఫిక్ ఉందని ఈ ఊరిని ధ్వంసం చేస్తున్నారు. 3 సంవత్సరాల మట్టి వణికిపోతున్నాం, మేము వణికిపోతున్నాం. ఎవరిని కదిపిస్తే ఏం చేస్తారో, ఏ టైంలో ఏం చేస్తారో అన్న భయం మాలో మొదలయ్యింది. కానీ పవన్ కళ్యాణ్ అన్నయ్య వచ్చినాక కొంత ధైర్యం వచ్చింది మాకు. కానీ ఇంత కష్టంలో ఉన్న మమ్మల్ని ఆయన ఒక దీనికోసం కాకోకుండా నాకు ఓట్లు వేయండి, అది చేయండి, ఇది చేయండి అని మమ్మల్ని అడగలేదు. ఆయన మా బాధ కోసం మమ్మల్ని గుండెలకు అద్దుకున్నాడు, అద్దుకుని మా బాధను అర్థం చేసుకుని 1 లక్ష రూపాయలు ఆయన మాకు ఇస్తున్నాడు. ఆయనకి మేము చాలా రుణపడి ఉంటాము. మా అందరి ఆశీస్సులు ఆయనకు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేది మాత్రం ఆ అన్నయ్య వస్తాడు, పవన్ కళ్యాణ్ అన్నయ్య వస్తాడు, జై జనసేన. కానీ మేము కూలి పనే చేస్తామండి. నా భర్త లారీ డ్రైవరు, నా పిల్లలిద్దరూ పనికే వెళ్తారు. నాకు కష్టం ఏంటండి, నా బాధ నన్ను అందరూ కూడాను ఏడుతుంటే నవ్వుకుంటా వెళ్ళారు. కాళ్ళ మీద పడితే నువ్వు కాళ్ళ మీద పడ్డా సరే, నేను నీ ఇల్లు పడేసేది పడేసేదే అన్నాడు ఈ ఊరు ప్రెసిడెంట్ గారు. ఇప్పుడు ఆయన కానీ మేము ఏడ్చే కన్నీరు ఆయన తప్పగా జరిగిద్దండి. ఆడవాళ్ళను మేము ఎంత ఏడ్చామో మాకు తెలుసు. ఈ ప్రకారంగా ఎప్పుడూ లేదు. నేను 20 సంవత్సరాలు అవుతుంది నా పెళ్ళయ్యి, ఎప్పుడు కూడా లేదు. ఇంత అరాచకం ఎక్కడా లేదు. మా ఊరు ఎక్కడుందో కూడా తెలిసేది కాదు, ఎవరికి కూడా తెలిసేది కాదు. తెనాలమ్మటే మున్నంగి మాది, అక్కడుండే వాళ్ళకు కూడా ఇప్పటం అంటే ఎక్కడో తెలియదు. అలాంటి ఇప్పటాన్ని ఇల్లన్నీ కూల్చేసి ఈ రకంగా తీసుకొచ్చి అల్లకొల్లాలం చేసేసేసి మమ్మల్ని బాధ పెడుతున్నారు. 3 సంవత్సరాల మట్టి మాకు బాధగానే ఉంటుంది. ఇంతవరకు ఏది లేదు ఇక్కడ అరాజకీయం. కానీ మమ్మల్ని ఇచ్చేసి మమ్మల్ని ఈ రకంగా బాధ పెడతా కూడా మమ్మల్ని అడ్డం వచ్చిన వాళ్ళందరినీ కూడా మీ అధికారం అని మీరు తీసుకెళ్ళి స్టేషన్లో పడేశారు. ఇక్కడ మమ్మల్ని అందరినీ కూడా అడ్డం వచ్చిన వాళ్ళందరినీ అంత బాధ మీకేం ఎందుకు వచ్చింది? అసలు ఎందుకు చెయ్యాలి ఈ ఇల్లు పడేసాను ఈ రకంగా పడేసి? నువ్వు అందరు కన్నీరు చూసేవాడివి, నువ్వు ఏమాత్రం ఇదవుతావో మేము చూస్తాం. అంటే పవన్ కళ్యాణ్ అనే ఆయన మీకు అండగా లేకపోతే మీ కన్నీళ్ళు తుడిచి